సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పరిస్థితి విషమించి హైదరాబాద్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ఎడిటర్గా గౌతమ్ రాజుకు పేరుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఆయన ఎన్నో చిత్రాలకు ఎడిటర్గా పనిచేశారు. దాదాపు 850 సినిమాలకు ఎడిటర్గా పనిచేసి తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా తెలుగులోని టాప్ హీరోల సినిమాలకు పనిచేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇతర స్టార్ హీరోల చిత్రాలకు కూడా ఎడిటర్గా పనిచేశారు. అందరికీ తెలుసు, గౌతమ్ రాజు గారితో ఏ అసిస్టెంట్ డైరెక్టర్కి లేనటువంటి అనుబంధం మా ఇద్దరు. అంటే నిజంగా ఇప్పుడు చెప్పాలంటే నాకు అనిపించింది ఏంటంటే, నేను రాత్రి మలేషియాలో ఉన్నా, యాక్చువల్గా ఈరోజు అక్కడ స్టే చేయాలి. ఆయన చివరి చూడాలని ఉండి నన్ను రాత్రి రప్పించేమో దేవుడు నాకు తెలియదు, కానీ అంటే ఒక మిషన్ కూడా అలా పనిచేయదేమో అంత రెస్ట్లెస్గా అలాగా పనిచేసినటువంటి వ్యక్తి గౌతమ్ రాజు గారు. మా గురువుగారు జంజన గారు తీసిన దాదాపు అన్ని సినిమాలకి గౌతమ్ రాజు గారు మా గురుగారి తర్వాత ఆయన ప్రసాద్ ల్యాబ్స్లో ఎప్పుడు చూసినా మా గురుగారు గుర్తించేవాడు, గురూజీ అని పిలిచేవాడి. ఇవాళ ఆయన లేకపోవడం నిజంగా ఊహించలేని పరిణామం. ఎందుకంటే ఆయన ఎంత యాక్టివ్గా ఎడిటింగ్ రూమ్లో కనిపించేవారు అంటే, అసలు ఆయన కన్నా వయసులో తక్కువ ఉన్నవాడు కన్నా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉండేవాడు. నాకే ఇట్లా ఉంటే ఆయనతో చాలా ఏళ్ళుగా క్రికెట్స్గా పరిచయం ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. చట్టానికి కళ్ళు లేవు సినిమాతో గౌతమ్ రాజు ఎడిటర్గా బాధ్యతలు చేపట్టారు. ఆది చిత్రానికి ఉత్తమ ఎడిటర్గా నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆది, ఖైదీ నెంబర్ 150, గబ్బర్ సింగ్, కిక్, రేసు గుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపూర్, రచ్చ, ఊసరవెల్లి, బద్రీనాథ్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కాటమరాయుడు తదితర ప్రాజెక్టులతో ఆయన తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. మీద ప్రాణ ప్రతిష్ఠ చేసిన గౌతమ్ రాజు గారు ఎప్పటికీ జీవించి ఉంటారండి. ఆయన ప్రతిభ గురించి చెప్పుకోవడానికి నిజంగా మాటలు సరిపోవు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడే చెన్నైలో ఆయన ప్రతిభ గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకునేవారు. అంటే ఒక సినిమాకి ఎడిటింగ్ టేబుల్ మీద ఒక ప్రాణ ప్రతిష్ఠ ఎలా పోయొచ్చు అనేది గౌతమ్ రాజు గారు ప్రతిభ అని చెప్పి, ఆ తర్వాత నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయనతో పనిచేసే అదృష్టం కూడా కలిగింది. అప్పుడు ఆయన జంధ్యాల గారితో ఎక్కువ సినిమాలు చేస్తుండేవారు. చాలామంది ఎడిటర్స్కి, నాబోటి దర్శకులకి ఆయన చాలా స్ఫూర్తినిచ్చారు. అందుకే చెప్తున్నాను, ఆయన
ఎప్పటికీ ఎన్నో సినిమాలకి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆయన ఎప్పటికీ మన మధ్య జీవించి ఉంటారు. దురదృష్టకరమైన రోజు గౌతమ్ రాజు గారు నాకు అత్యంత ఆత్మీయుడైన వ్యక్తి. ఎందుకంటే నాకు గౌతమ్ రాజు గారితో పరిచయం దాదాపు 80s నుంచి ఆయన ఎడిటర్గా మేము ఆ రూమ్లో, ఆ రూమ్ ఏంటంటే మాకు అది ఏటీఎం, ఏటీఎం అంటే ఎనీటైమ్ మనీ కాదు, ఎనీటైమ్ మీల్స్. ఆకలి రాజ్యం టైంలో భోజనం లేనప్పుడల్లా ఆ బీఏపీ ఏటీఎంలో గౌతమ్ రాజు గారి రూమ్కి వెళ్తే ఎంతమందికైనా భోజనం ఉండేది. అప్పట్లో నాతో పాటు శ్రీ కళ్యాణ్ వీళ్ళంతా మేము అక్కడ ఆయన రూమ్లో ఉండేవాళ్ళం. ఇది కాకుండా నేను సెన్సార్ స్క్రిప్ట్ రాస్తూ ఉంటే నన్ను రికమెండ్ చేసేవాడు వేరే ప్రొఫెషన్. అలా ఆయనతో నాకు అత్యంత ఆత్మీయమైన సంబంధం ఉంది. ఏది ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఒక అద్భుతమైన టెక్నీషియన్ని కోల్పోయింది.